అనంతపురం జిల్లా రాయదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని వెంకటేశ్వర కాలనీలో గత కొన్ని సంవత్సరాలుగా మురికి కాలువలు, సీసీ రోడ్లు, వీధి దీపాలు లేక పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇందులో భాగంగా సుమారు 200 మంది కాలనీ వాసులు స్థానిక మున్సిపల్ కార్యాలయం ముందు ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సీపీఐ తాలూకా కార్యదర్శి నాగార్జున మాట్లాడుతూ గతంలో కూడా పలుమార్లు కాలనీ సమస్యలను అధికారుల దృష్టికి తెచ్చామని అయినప్పటికీ మౌలిక సదుపాయాల కల్పనలో అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు. అనంతరం కాలనీ వాసులు లక్ష్మి రేఖలు మాట్లాడుతూ రాత్రి సమయంలో విషపురుగుల బెడదకు భయాందోళన చెందుతున్నామని రోడ్లు సక్రమంగా లేకపోవడంతో తరచుగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని మండిపడ్డారు. త్రాగునీరు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం తమ సమస్యలను పరిష్కరించారు కోరుతూ మున్సిపల్ కమిషనర్ జబర్ మియాకు వినతి పత్రాన్ని అందించారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ విలేకరులతో మాట్లాడుతూ 35 లక్షల రూపాయలతో మురికి కాలువల ఏర్పాటుకు సీసీ రోడ్ల నిర్మాణాలకు భూమి పూజ కూడా జరిగిందన్నారు. అయితే అక్రమ కట్టడాలు తొలగింపు విషయంలో జాప్యం జరుగుతుందని త్వరలో కాలనీలో సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. రాయదుర్గంలో అన్ని కాలనీల కింద హైయెస్ట్ కేసెస్ మాట్లాడుతున్నాను. మాకి మురికి నీళ్ళది చాలా ఇబ్బంది అవుతుంది. కాలువలు లేవు మా ఏరియాకి. ఆ కాలువ ద్వారా డైలీ ఇంటి ముందర కొట్లాట అదంతా జరుగుతుంది. చిన్నపిల్లలు పడిపోతున్నారు. ఇప్పుడైనా 10 నిమిషాల కింద కూడా యాక్సిడెంట్ జరిగింది మురికి కాలువల వల్ల. చూడండి దయచేసి మా వెంకటేశ్వర కాలనీకి మంచి చేయండి. నిలబడిన సార్ గుంతలు ఉన్నాయి, రోడ్లు సరిగ్గా లేవు, కాలువలు యాడుండే వాటర్ అంతా రోడ్డుకు ఇస్తారు కాబట్టి అది ఏమి లేదు. పరిస్థితి బాగాలేదు మా ఏరియాది. కొంచెం చూడండి సార్. రాయదుర్గం పట్టణంలో మరి వెంకటేశ్వర కాలనీలో దాదాపు ఒక సంవత్సరం నుంచి కూడా సమస్యలు అనేది మళ్ళీ తాండవం చేస్తూ ఉన్నాయి. మళ్ళీ అందులో భాగంగా మేము కూడా సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో వెంకటేశ్వర కాలనీకి వెళ్ళి అక్కడ ప్రజల స్థితిగతులు కూడా చూసి చూడడం జరిగింది. అక్కడ కనీసం రోడ్లు లేవు, విద్యుత్ కూడా సరఫరా అంతకంతే ఉంటుంది, విషపురుగులు సంచరిస్తూ ఉంటాయి, వర్షం వస్తే భయంకరంగా ఉంటుంది. ఈ విషయాన్ని 2-3 సార్లు కూడా మేము కమిషనర్ దృష్టికి తీసుకొచ్చాం. చూస్తాం పరిష్కరించడం అని చెప్పారే కానీ ఆ పరిష్కారం మాత్రం ఇంతవరకు కూడా కాలేదు. మరి ఈ సబ్జెక్ట్ గురించి శాంత్రి గారు కూడా తెలపడం జరిగింది. అక్కడ మనుషులు జీవిస్తూ ఉండరా లేకుంటే మూగు జీవాలు జీవిస్తూ ఉన్నాయా అనేది అర్థం కావడం లేదు. కనీసం మానవత్వం ఉండే మనుషులు అక్కడ ప్రాణాలతో మళ్ళీ ఆ దుర్వాసను భరించలేక అక్కడ గలీజుని చూడలేక పారాడలేక ఇంత భయంకరంగా ఉంటే మళ్ళీ ఇటువంటి పరిస్థితుల్లో కనీసం మున్సిపాలిటీ అధికారులకు సంబంధించిన అధికారులు వచ్చి అక్కడ వాళ్ళ పరిస్థితులు చూసి పట్టించుకోకుండా పోతుంది. చాలా బాధాకరము. ఈ రాయదుర్గం పట్టణంలో మొత్తం 32 వార్డుల్లో కూడా 32 రకాల సమస్యలు ఉన్నాయి. ఒక్కొక్క వార్డులో 32 సమస్యలు ఉన్నాయి. ఏ వార్డులో సమస్యలు కూడా ఇంతవరకు పరిష్కారం కాలేదు. మరి ఇక్కడ అధికార యంత్రాంగం ముందే నిద్రపోతుంది అనేది మాకైతే అర్థం కావడం లే. మహిళలు ఎంతోమంది ఇబ్బంది పడుతుంటారు. అక్కడ నీటి సమస్య ఉంది, దాదాపు 200 కుటుంబాలు అక్కడ జీవనం ఉంటుండే. మళ్ళీ కనీసం అక్కడ మనుషులు ఉన్నారు. వెంకటేశ్వర మార్గం నుంచి కొంతమంది ప్రజలు అక్కడ ఉన్న సమస్యల మీద మాకు అర్జీ ఇవ్వడం జరిగింది. అక్కడ కొన్ని సమస్యలు అయితే గుర్తించాము మేము ఆల్రెడీ. అక్కడ ఏమంటే డ్రైనేజ్ వ్యవస్థ సరిగ్గా లేదని, రోడ్లు లేవని, మరియు చిన్న చిన్న సమస్యలు కూడా కొన్ని ఎంక్రోచ్మెంట్స్ కూడా ఉన్నాయని మా దృష్టికి వచ్చింది. అందులో భాగంగా ఆల్రెడీ మనము 14th ఫైనాన్స్లో 30 లక్షలతో డ్రైనేజ్కి కల్వర్ట్లకు టెండర్లు కూడా పిలవడం జరిగింది. అవి కూడా త్వరలో ఏమంటే పనులు కావడానికి కొన్ని అడ్డంకులు ఉన్నాయి. అక్కడ ఎంక్రోచ్మెంట్లు ఉన్నాయి. ఎంక్రోచ్మెంట్లు కూడా మేము మార్కింగ్ ఇచ్చి ఎంక్రోచ్మెంట్లు తొలగించి డ్రైనేజీలు కల్వర్ట్లు వేయడానికి కూడా తొందరలో